నిజామాబాద్ జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఫ్రీడమ్ కప్ పేరిట నిర్వహించిన క్రీడా పోటీలు ముగిశాయి. కలెక్టరేట్ మైదానం నుండి నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో అధికారులు, సిబ్బంది, యువకులు హుషారుగా పాల్గొన్నారు. కలెక్టర్ వర్సెస్ పోలీస్ కమిషనర్ జట్ల మధ్య టగ్ ఆఫ్ వార్ రసవత్రంగా సాగింది. కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కె నాగరాజు తమ తమ జట్లకు నేతృత్వం వహిస్తూ గెలుపు కోసం నువ్వానేనా అనే రీతిలో హోరాహోరీగా పోరాడారు. ఈ పోటీలో చివరకు పోలీస్ కమిషనర్ జట్టు విజయం సాధించింది. క్రీడా పోటీలకు సాంస్కృతిక కార్యక్రమాలు జత కలవడం ఈ ఉత్సవాలను మరింత ఉత్సాహభరితంగా మార్చింది. స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనందోత్సాహాలతో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచ వెలుగులతో కలెక్టరేట్ సహా పరిసర ప్రాంతాలన్నీ దేదీవ్యమానంగా తులకులినుతూ సరికొత్త శోభతో కలకల్లాడాయి. విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబైన కలెక్టరేట్ ప్రాంతానికి బాణాసంచ కార్యక్రమం మరింత వన్నెలద్దింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రం శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తుల ధర్మదర్శనం, శీఘ్ర దర్శనం, క్యూ లైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడిముక్కు చెల్లించుకున్నారు. అమ్మవారి కుంకుమ పూజ, స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణంలో పాల్గొన్నారు. ఆలయ కళ్యాణ కట్టలో తలనీనాలు సమర్పించారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయం కూడా భక్తులతో రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కర్నూలు నగరంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, అక్షయ బ్లడ్ బ్యాంకులలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూల నుండి మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని 80 యూనిట్ల రక్తదానం చేశారు. వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తామని మెగా అభిమానుల సంఘం నాయకులు తెలిపారు. కడప జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. నగరంలోని ద్వారకా నగర్లో వెలసిన శ్రీకృష్ణుడి ఆలయానికి తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. హరే రామ హరే కృష్ణ అంటూ ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జిల్లాలోని కమలాపురం రైల్వే గేటు సమీపంలోని శ్రీకృష్ణుడి ఆలయంలోనూ భక్తులు పోటెత్తారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భువనగిరి జిల్లా చౌటుప్పల మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన పాణ్యం నియోజకవర్గం ఇన్ఛార్జ్ సురేష్ అన్నారు. అభివృద్ధి చేశామని, యువతకు ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ నాయకులు చెప్పగలరా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఈ నెల 21న తిరుపతిలో జీఆర్ఆర్ కన్వెన్షన్లో జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారని సురేష్ తెలిపారు. కర్నూలు జిల్లా ప్రజలు వారి సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావచ్చన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో జడ్పీ హై స్కూళ్లతో పాటు అత్వెల్లి హై స్కూల్లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ముద్దుర శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాల పంపిణీ చేశారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ నోట్ బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నందారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దీపిక నరసింహారెడ్డి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పరిశీలించారు. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పాల్గొనేందుకు ప్రత్యేక వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరొక వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ ముగింపు వేడుకల్లో శంకర్ మహదేవన్, శివమణి లాంటి ప్రముఖుల సంగీత విభావరి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 25,000 మంది పైగా పాల్గొంటారని వెల్లడించారు. విద్యుత్ కోతలతో రైతుల పంట పొలాలకు నీరు అందడం లేదని రైతులు రోడ్డెక్కారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతిరోజు విద్యుత్ కోతలతో రైతుల పంట పొలాలకు సరిగా నీరు అందడం లేదని రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కడెం ప్రాజెక్టుకు గండిపడి పంట పొలాలకు నీరు అందక వ్యవసాయ పనులకు ఇబ్బంది అయిందని వరినాట్లు వేయలేని పరిస్థితి ఉందన్నారు. ఈ సమయంలోనే పంట పొలాలకు నీటి సరఫరా కొరకు పూర్తిగా విద్యుత్ మోటార్లపై ఆధారపడవలసి వస్తోందని కానీ అధికారుల నిర్లక్ష్యంతో చాలాసార్లు విద్యుత్ కోతల వల్ల పంట పొలాలకు నీరు అందక వరి నాట్లు వేయలేని పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కొత్తూరు మున్సిపల్ చైర్మన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్ల పంపిణీ చేశారు. కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు పండ్ల పంపిణీ, మున్సిపల్ పరిధిలో చెట్లు మొక్కల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వీరేందర్, కొత్తూరు తహసీల్దార్ రాములు, ఎంపీడీఓ శరత్ చంద్ర, కొత్తూరు సీఐ బాలరాజ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని ఏపీఐకి ఉపాధ్యాయ ఫెడరేషన్ కోశాధికారి గురుమూర్తి ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉపాధ్యాయుల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కోశాధికారి గురుమూర్తి మున్సిపల్ ఉపాధ్యాయులను రాష్ట్ర విద్యాశాఖ పరిధిలో కలుపుతూ తీసుకువచ్చిన జీవో 84తో వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని విమర్శించారు. ఆయా ఉపాధ్యాయులకు జీతాలు, సెలవులు, ఎస్ఆర్ ఎవరు ఇవ్వాలో స్పష్టమైన విధానం జీవోలో తీసుకురాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర సంఘం ఇచ్చిన కార్యాచరణతో ఈ నెల 24 వరకు జిల్లా కేంద్రాలతో మున్సిపల్ సదస్సులు నిర్వహించి కింది స్థాయి సమస్యలను సేకరించి 24 మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు అందిస్తామన్నారు. సెప్టెంబర్ 2న కమిషనర్ కార్యాలయాలు ముట్టడి చేపడతామన్నారు. సెప్టెంబర్ 10న రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు నిర్వహించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకుంటే సెప్టెంబర్ 20న విద్యాశాఖ డైరెక్టరేట్ను ముట్టడిస్తామని కార్యాచరణను ప్రకటించారు. ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ దశాబ్దాల పోరాటం చేస్తుందని, మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న లక్ష్మీదేవి అమ్మవారి పూజలు భాగంగా ఈరోజు శ్రావణ మాసం 4వ వారు చంపాపేట డివిజన్లోని శ్రీ దుర్గా భవానీ కాలనీలో దుర్గా భవానీ అమ్మవారి దేవస్థానంలో ఘనంగా పూజలు చేశారు. కాలనీలోని 150 ముత్తైదువులు, మహిళలు కోలాటమాడుతూ మంగళ వాయిద్యాలతో పురవీధుల్లో ఆడుతూ పాడుతూ దేవస్థానంలో ఒడిబియ్యం పోసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మురళీధర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు యశ్వంత్, వెంకట్, బద్రి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. 1000 మాటలు చెప్పలేని భావాలను ఒక్క ఫోటోతో చెప్పవచ్చని, అలాంటి అద్భుత కళ ఫోటోగ్రఫీ అని మంత్రి అన్నారు. ఫోటోగ్రాఫర్ నడుస్తున్న చరిత్రకు సజీవ సాక్ష్యాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవ వేడుకలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సేవాతరణి ఆధ్వర్యంలో తొర్రూరు మండల ఫోటోగ్రాఫర్లకు సన్మానం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా నగర తొలి మేయర్ 12 అడుగుల కొరివి కృష్ణస్వామి కాంస్య విగ్రహాన్ని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. నగర తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మన అందరి అదృష్టమన్నారు తలసాని. ఈ కార్యక్రమంలో మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి ఆంగ్లేయులు రజాకారులకు వ్యతిరేకంగా కొట్లాడిన ముద్రాజ్ ముద్దుబిడ్డ కొరివి కృష్ణస్వామి అని ఎర్రోళ్ల అన్నారు. గ్రామీణ ప్రాంతంలో కూలీనాలి చేసి కష్టపడి మొదటి మేయర్గా ఉన్నత పదవి చేపట్టిన వ్యక్తి కృష్ణస్వామి అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో చాతరాజు ప్రవీణ్ అనే యువకుడు అమ్మాయి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన సంఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టుపెట్టి మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాకు చెందిన గట్టు అర్చన అనే అమ్మాయి లక్సెట్టుపేటలోని హాస్టల్లో పనిచేస్తున్న క్రమంలో 2015లో పరిచయం ఏర్పడింది. ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నామని, కులం వేరు కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకుండా మరొక అబ్బాయితో శనివారం పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారని, అందుకే వాళ్ళింటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సుమారు 5 లక్షల రూపాయల నగదు, బంగారం కూడా ఇచ్చారని, చివరికి అన్నీ తీసుకుని నన్ను మోసం చేసి వేరే అబ్బాయితో పెళ్లి చేయడానికి సిద్ధం కావడంతో తనకు తగిన న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చివరికి పోలీసులు వచ్చి ఇద్దరిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలో తరచు చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు సంఘటనలతో పాటు విష జ్వరాలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే పలు ప్రాంతాలు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోగా, తాజాగా నెరడిగొండ మండలం కుంటల బాలికల ఆశ్రమ పాఠశాలలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు విషజ్వరాలతో అల్లాడుతున్నారు. తీవ్ర విషజ్వరంతో ఇంటికి వెళ్లిన ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన సైతం చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇటీవల ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. పాఠశాలలో శుద్ధమైన నీటి లేకపోవడంతో కలుషితమైన బోరు నీటిని తాగి ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారు. అటు పలువురు విద్యార్థులకు విషజ్వరాలు తగ్గకపోగా తీవ్ర విషజ్వరంతో అనారోగ్యం పాలైన 14 మంది విద్యార్థులను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.